కరోనా సెకండ్ వేవ్ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ కాటేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నాకు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్లీజ్ డోంట్ వరీ, నేను బాగానే ఉన్నాం. నా కుటుంబం, నేను వేరువేరుగా ఐసోలేషన్ లోనే ఉన్నాం. మేము వైద్యుల పర్యవేక్షణలో అన్ని ప్రోటోకాల్స్ ని పాటిస్తున్నాం. గత కొన్ని రోజులుగా నన్ను సంప్రదించిన వారు కోవిడ్-19 పరీక్షలు చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సురక్షితంగా ఉండండి అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలి అంటూ ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తాను అలాగే తన కుటుంబం సెపరేట్ గా ఐసోలేషన్ లో ఉన్నాము అన్న విషయాన్ని చెప్పడంతో తన పిల్లలు ఎలా ఉన్నారో అని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ కి అభయరావ్, భార్గవరావు అని ఇద్దరు చిన్నపిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. వారంటే అభిమానులకి ఎనలేని ప్రేమ. ప్రస్తుతం అభిమానులంతా కూడా ఎన్టీఆర్ తో పాటు వాళ్ల పిల్లలు కూడా ఎలా ఉన్నారో అని ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా వాళ్లంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటూ త్వరగా కోలుకొని బయటికి రావాలని మనం కూడా కోరుకుందాం. గెట్ వెల్ సూన్ ఎన్టీఆర్ సార్ అండ్ టేక్ కేర్ ప్రణీత గారు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ కూడా కరోనా బారిన పడి ప్రస్తుతం ఐసోలేషన్ లోనే ఉంటున్నారు. రామ్ చరణ్ అల్లు అర్జున్ కోలుకోవటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన కోలుకోవాలి అంటూ ఒక లెటర్ కూడా పంపించాడు రామ్ చరణ్. అంతేకాదు తనకి స్పెషల్ గా ప్రోటీన్ ఫుడ్స్ కూడా పంపించాడు. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా కరోనా బారిన పడ్డాడు అన్న విషయం తెలుసుకున్న రామ్ చరణ్ ఎన్టీఆర్ కి ఫోన్ చేసి తగు జాగ్రత్తలు సూచించాడు.